పటాన్చెరు నియోజకవర్గం బొల్లారం మున్సిపాలిటీ ఒక్కసారిగా మారు మోగిపోయింది. ఈ రోజు బొల్లారంకి సంబంధించిన సీనియర్ నాయకులు బాలరెడ్డి జన్మదినం సందర్భంగా పెద్ద ఎత్తున ఆయన అభిమానులు ఆయన జన్మదిన వేడుకలు చేశారు. బొల్లారం అంతా ఈరోజు దద్దరిల్లిపోయింది. మనతో పాటు మాట్లాడేందుకు అందుబాటులో బాలరెడ్డి గారు ఉన్నారు. సో అందరం అలసిపోయాము, మీరు మాత్రం అలసిపోయినట్టు కనిపించట్లేదు. ఉదయం నుంచి ఇప్పటి వరకు నిలబడే ఉన్నారు, వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకి అభివాదం చేస్తూ ఉన్నారు, వాళ్ళతో ఫోటో దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఏం అలుపు రాలేదా ఈరోజు? మొట్టమొదటిగా మరి ఏర్పాట్లు చేసిన మా కౌన్సిలర్లకు కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళు 3 రోజుల కింద మాట్లాడుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నా మీద ఉన్న అభిమానానికి, ప్రేమకు ప్రత్యేకంగా శిరసువస్తి నమస్కరిస్తూ ఉన్నాను. అంటే ఈరోజు ఈ స్టేజ్ మీద హైలైట్ ఏంటంటే, ఒక చిన్నపిల్లోడు బహుశా 6వ తరగతో 7వ తరగతో చదువుతున్నట్టున్నాడు. ఒక ఫ్రేమ్ సొంత డబ్బులతో, తను దాచుకున్న డబ్బులతో ఒక ఫ్రేమ్ కొనుక్కొచ్చి మీకు ఇచ్చే ప్రయత్నం చేశాడు. నేను ఇందాక వెళ్ళేటప్పుడు అబ్బాయిని అడిగా, ఎక్కడిది మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చారా డబ్బులు? అంటే లేదు, నేను ముంత పగలు కొట్టి ఆ డబ్బులు తీసుకొని వచ్చి అన్నకి గిఫ్ట్ ఇవ్వాలనుకున్నానని. ఎట్లా ఇంత అభిమానం ఎట్లా సంపాదించగలుగుతూ ఉన్నారు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, పేదల దగ్గర నుంచి ధనికుల వరకు? మరి ఈరోజు ప్రత్యేకంగా అందరూ కూడా చూడడం జరిగింది. అంటే పెద్ద మనుషులే కాకుండా యూత్ అంతా కూడా నాకు అండదండగా ఉంది. ఒక అన్నగా, ఒక కుటుంబ, మొట్టమొదటిగా ఒక కుటుంబ సభ్యుడిని చూసుకుంటారు నాకు. ఆ బాబు నాకు ఏడగలిచిన ఒక చాక్లెట్ తీసుకొచ్చిస్తాడు. ఈరోజు ఫోటో ఇచ్చిండు, మీకు ఫోటో ఇచ్చిందే ఇక్కడ తెలుసు, కానీ నేను ఎక్కడ కనబడ్డా, ఎటు నుంచి నడుచుకుంటూ పోయినా ఒక చాక్లెట్ తీసుకొచ్చిస్తాడు ఆ బాబు. నా మీద ఉన్న ప్రేమ, అభిమానం, మరి ఆ విధంగా నేను ఆప్యాయంగా కూడా ఎక్కడ ఉన్నా పలకరిస్తూ ఉంటా. ఆ ప్రేమ అభిమానం అందరికీ రాదు. మళ్ళీ బొల్లారంలో ప్రతి ఒక్కరు కూడా నన్ను ప్రేమగా, అభిమానంగా, మరి ఒక కుటుంబ సభ్యుడే అనుకుంటారు తప్ప, ఒక ఆయన ఒక రాజకీయ నాయకుడు, రాజకీయాలకే పరిమితమవుతాడు, మాకు మేము పోతే పని చేపించుకుంటాం అనే విధంగా కాకుండా, మా కుటుంబంలో ఒకడు ఒక నాయకుడిగా ఉన్నాడు, మా కుటుంబంలో ఒకడు నాయకుడుగా ఉండు కాబట్టి మేము నిలబడి నిలదీసుకుంటూ పనిచేసుకోగలుగుతాం. మేము ఏ విధంగా ఉన్నా ఆయన మీద ప్రేమ, అభిమానం ఉంది, ఆ విధంగానే పని చేపించుకుంటాం అనేది కూడా అలా నమ్మకం, విశ్వాసం. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ మినీ ఇండియా అనుకోవచ్చు బొల్లారం అంటే. వాళ్ళకి తెలుగు కూడా రాదు. చాలామంది యూపీ, బీహార్ వాళ్ళతో నేను మాట్లాడే ప్రయత్నం చేశాను, తెలుగు రాపోయినప్పటికీ బాలరెడ్డి మీద అభిమానంతో పాపం వాళ్ళకి తోచినట్టు కేకులు అవి తీసుకొచ్చి మీకు విష్ చేసే ప్రయత్నం చేశారు. సెట్లర్స్ ఓట్లు కూడా కీలకం. మీరు ఈరోజు చైర్మన్గా ఉన్నా లేకపోతే గతంలో గెలిచినా వాళ్ళందరి అభిమానం మీ మీద ఉందనుకోవచ్చు. వాళ్ళకి రుణం తీర్చుకోలేమని చెప్పదలుచుకున్నారా? తప్పనిసరి, వాళ్ళ రుణం ఎప్పుడు తీర్చుకోలేను. ఎందుకంటే మరి నేను నిలబడితే మాత్రం 100% నాకే ఇస్తారు వ్యక్తిగతంగా. ఇంకా నేను ఇంకా ఎమ్మెల్యేలకో ఎంపీలకో ఏదైనా ప్రచారం చేసేస్తే అలా కొంచెం ఫీలింగ్ ఉంటుంది. కొన్ని పార్టీల అభిమానులు ఉంటారు, ఆ విధంగా చేసుకుంటారు. కానీ నేను ప్రత్యేకంగా నిలబడిన తెలిస్తే మాత్రం పార్టీల్లో ఏవి లేవు. అభిమానం అంతా వదులుకొని ప్రతి నేను ఏ సింబల్కి చెప్తే ఆ సింబల్కి ఇక్కడ ఓట్లేసి గెలిపిస్తారు. మరి ఆ విధంగా ప్రేమగా, అభిమానంగా చూసుకుంటారు. మరి నేను చాలా చాలా సందర్భాల్లో చూసిన కొందరు మాట్లాడుతూ ఉంటాడు, బతికొచ్చినోడు ఇక్కడ రాజకీయం చేస్తూ ఉంటాడని చెప్పడం జరుగుతూ ఉండే గతంలో. మరి అప్పుడు మాకు సునీతారెడ్డి గారు నాయకత్వం చేస్తూ ఉండే, మేము ఇట్లనే విధంగా పెద్ద పెద్ద మీటింగులు పెడుతుంటాం. మీరే కాదు, బతికొచ్చిన వాళ్ళు మీరు బలపెట్టడం వాడిసిన అవసరం లేదు. నేను కూడా ఒక ఈ గ్రామానికి బతికొచ్చిన వాడిని అని కూడా ధైర్యాన్నిచ్చి వాళ్ళని ప్రోత్సహించి ఒక కుటుంబంలో చూసుకోవడం కూడా ప్రత్యేకంగా జరిగింది. అంటే రాజకీయంగా ఎన్నో పదవులు అనుభవించారు, ఇంత పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకోవడం అంటే ఆషామాషి కదా. అయితే ఈ నియోజకవర్గమే కాకుండా చుట్టుపక్కల నియోజకవర్గాల్లో ప్రధాన నాయకులు మిస్ అవుతున్న విషయాల్లో యూత్ని గ్యాదర్ చేయడం, యూత్తో దగ్గరగా ఉండటం. కానీ చాలా పెద్ద ఎత్తున ఈరోజు 100,000 మంది యువకులు వచ్చారు, ఒక్క సెల్ఫీ కోసం బాలరెడ్డితో ఎగబడిన పరిస్థితులు ఉన్నాయి. యూత్తో ఎట్లా బాలరెడ్డి మమేకం అవుతున్నారు? బహుశా 50 దాటినట్టుంది మీ ఏజ్. 54 ఉంటుంది, 53 అయిపోయింది, 54 రన్నింగ్ ఉంది. మరి నాకు యూత్ కానీ పెద్దలు కానీ అందరూ కూడా అభిమానిస్తూ ఉంటారు. ఎందుకంటే నన్ను చిన్నపిల్లలు కూడా ఒక అన్నగా చూస్తూ ఉంటారు. ఏజ్ ఎక్కువ ఉంది కదా, పెద్ద మనిషి కదా అనేది నన్ను ఎవరు భావించరు. ఒక అన్నగానే తమ్మునిగానే చూస్తూ ఉంటారు నన్ను. పెద్దవాళ్ళు అయితే తమ్మునిగా చూస్తారు, చిన్నవాళ్ళు అయితే చిన్నపిల్లలు కూడా అన్ననే ఉరికొస్తారు నా మీద. ఆప్యాయకంగా సొంత మా పిల్లలు ఏదో విధంగా వచ్చి మీద పడతారో ఆ విధంగా ప్రేమ ఉంటుంది నాకు వాళ్ళ మీద. నేను కూడా చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. స్కూళ్ళల్లో కూడా పోయినా కానీ చిన్నపిల్లలంటే ఫస్ట్, పెద్ద మనుషులు అందరూ ఉన్నా కానీ వాళ్ళని పక్కకు తప్పిపేసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. గతంలో ఎంపీపీగా చేశారు, బహుశా మేము పుట్టకముందే మీరు ఎంపీటీసీగా గెలిచినట్టున్నారు. ఆ సమయం నుంచి ఎంపీటీసీగా గెలిచారు, ఎంపీపీ చేశారు, మీ తమ్ముడు ఎంపీపీగా ఉన్నారు, తర్వాత మీరు జెడ్పీటీసీగా చేశారు. ఇంకా ఉన్నత స్థాయికి బాలరెడ్డి అన్న ఎదగాలి అని చెప్పి మీ అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్న విషయం మాట
ఏం చెప్తారు దీని మీద గతంలో కూడా అడిగాను నేను ఇది మాత్రం వాస్తవం ఇప్పుడు కూడా ఏంటంటే ఈరోజు కూడా అన్న ఉన్న పదవులు అన్నీ చేసిండు కానీ ఒకే ఒక పదవి మిస్ అవుతుంది అనేది వాళ్ళ గుండెల్లో ఉంది అది కూడా ఎందుకంటే భగవంతుడు అనేది పది 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 మంది అంటూ ఉంటే భగవంతుడు అనేది ఎప్పుడో ఒకసారి తదస్తు అంటాడంట మరి ఆ తదస్తు అనేది కూడా త్వరలో అనబోతాడని కూడా నాకు నమ్మకం ఉంది మరి వాళ్ళ కోరిక కూడా ఆ భగవంతుడు తీర్చాలని కూడా కోరుతా ఉన్నా అంటే ఈ ప్రశ్న నా ప్రశ్న కాదు మీ అభిమానుల ప్రశ్న అనుకోండి నేను కూడా గుమ్మడిదళ జిన్నారు వెళ్ళినప్పుడు చాలామంది మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కొంత బాధపడుతున్న విషయం గతంలో బాలరెడ్డి అనే వ్యక్తి నర్సాపూర్ వరకు రాజకీయం చేయగలిగేవాడు ఎక్కడ ఏ పని చెప్పినా అయిపోయేది ఈరోజు కొంత ఈ మండలానికో లేకపోతే మున్సిపాలిటీకో ఎందుకు పరిమితం అవుతున్నాడు అన్న అనేది ఒక ప్రశ్న వాళ్ళకి అంటే ఎందుకు ఇక్కడే పరిమితం అవుతూ ఉన్నారు ఈ ఉమ్మడి జిన్నారం మండలంలోని ఏం చెప్తారు వాస్తవంగా చెప్పాలంటే సునీత లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడు మరి నాకు పెద్ద ప్రాధాన్యత ఇస్తుండే ఇరు మొత్తం జిన్నారం ఉమ్మడి మండలం కూడా విభంశ నేనే ఇస్తుండి నేనే గెలిపించుకుంటుండి ఇప్పుడు ఇక్కడే ఇట్లా చిన్న పెద్ద ఉన్నారో నేను పోతుండంటేనే వాళ్ళు ఒక గంట నుంచి వేడి చేసి నా గురించి వేడి చేసే పరిస్థితులు కూడా ఉండే మరి ఈరోజు ఏంటంటే పొటన్చెరు కాన్సెన్స్ అయినాక పొటన్చెరు నాయకులు ఎప్పుడైతే కాన్సెన్స్ అయిందో మా పార్టీకి సంబంధించిన వాళ్ళే నేను కష్టపడి గెలిపించిన వాళ్ళు కూడా మనం తొక్కాలనే ప్రయత్నం చేశారు కాబట్టి ఆ విధంగా అంచెలంచెలుగా మండలి తీసేసారు మండలి నుంచి మున్సిపాల్ ప్రభుత్వం చేశారు మున్సిపాల్ నుంచి అక్కడ కూడా టికెట్లు ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేరు లాస్ట్ టైం ఏం జరిగిందో అనేది అందరూ తెలుసు ఎందుకంటే ప్రజల అభిమానం ఆదరణ ఉంది కాబట్టి నా చెప్పినాను కదా ఇంతకుముందు నేను పార్టీల పరంగా నేను ఎక్కడుంటే వలస జీవులు అందరూ కూడా నాకు ఖాళీ ఆదేశాల మేరకు ఓట్లేసి గెలిపిస్తాడని జరుగుతుంది మరి ఈరోజు కూడా చూడడం జరిగింది ప్రతి సంవత్సరం చేసుకుంటా ఉంటాం బర్త్డే అది ఈరోజు ఏం కొత్తగా చేసుకుంటారు కానీ అంచెలంచెలుగా అభిమానులు ఇంకా ఎక్కువనే అవుతారు కానీ తక్కువ ఎప్పుడు కాలే ఈరోజు చూస్తే మాత్రం చాలా సంతోషం ఉంది మరి వాళ్ళ ఆర్గనైజింగ్ కానీ తెలిసి వచ్చిన వాళ్ళు కానీ చాలామంది ఉన్నారు నాకు ఈరోజు పట్టలేనంత సంతోషం ఉంది ఈరోజు అయితే ఇందాక హిజ్రాల్ కూడా వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు నేను కూడా వాళ్ళతో మాట్లాడాను హిజ్రాల్కి సంబంధించి వాళ్ళకు కొన్ని సమస్యలు ఉంటాయి సామాన్య జనాలకి వాళ్ళు కొంచెం చిన్న చూపుగా కనిపించుండవచ్చు వాళ్ళకి మీరు ఎంత అండగా నిలబడ్డారో వాళ్ళు వాళ్ళ మాటలో చెప్పే ప్రయత్నం చేశారు ఏం చెప్తారు ఇంకొంచెం వాళ్ళకి ఇల్లు కావాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారు ఏమైనా రాబోయే రోజుల్లో మీ ఆధ్వర్యంలో ఇప్పుడు మొట్టమొదటిగా ఏమైందంటే వాళ్ళు ఒక ఇల్లు కొన్నారు వైఎస్ఆర్ కాలనీలో కొంటే ఆడ కొంచెం ప్రాబ్లం వచ్చింది ఆ అమ్మినైనా కొంచెం ఇళ్ళకు ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసి ఒకదాని జాగా ఉంటే ఆడ కట్టుకుండమ్మా నేను ఉంటా అని చెప్పేసి కట్టినాక ఒక హౌస్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మరి మొన్న కూడా ఊడవాళ్ళు వచ్చి ఇబ్బంది పెడితే మళ్ళీ చిన్నగా ఉండే వీళ్ళు చాలామంది అయ్యారు మరి మూడు ఫ్లోర్లు వేసుకుంటున్నారంటే మీరు వేసుకోకండి నేను ఉన్నా అని చెప్పడం జరిగింది వాళ్ళకి ఆ విధంగా సహకరించిన ఈరోజు నలుగురితో ఉన్న వాళ్ళ కుటుంబాలు ఈరోజు కనీసం ఒక 20-30 మంది ఉంటారు వాళ్ళకు కూడా ఇప్పుడు నేను కూడా ఒకసారి చెప్పడం జరిగింది మీకు పెన్షన్ కూడా వస్తే పెన్షన్ కూడా అప్లికేషన్ పెట్టుకోండి ఇప్పిస్తామని చెప్పడం జరిగింది రాబోయే రోజుల్లో నేను మా మంత్రి గారి దృష్టికి కానీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి కంపల్సరీ వాళ్ళకి ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాను లేకపోతే ఎక్కడ జాగా ఉన్నా నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడి వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేస్తాను అంటే రాబోయే రోజుల్లో ఈ పటాన్చెరు నియోజకవర్గం రెండు నియోజకవర్గాలుగా మారబోతూ ఉంది సరే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు ఒకవైపు ఉన్న బాలరెడ్డి అనే వ్యక్తి ఖచ్చితంగా మరోవైపు ఉండాలి అని చెప్పి మీ అభిమానులు కోరుకుంటూ ఉన్నారు ఓవరాల్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా చాలామంది చెప్తున్న మాట ఏమన్నా ఆలోచనలు ఒకవేళ అవకాశం వస్తే గట్టిగా నిలబడేందుకు బాలరెడ్డి గారు సిద్ధంగా ఉన్నారా ఈ బొల్లారం బిడ్డగా అంటే నాకు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మొన్న పిలిచి మాట్లాడడం జరిగింది 26లో నియోజకవర్గం అవుతుంది నేనే నీకు టికెట్లు నిలబడి ఇప్పిస్తాను ఈసారి కలిసి పని చేసుకుందాం అన్నాడు సరే అని కూడా చెప్పడం జరిగింది మరి నేను అది ఒకటే అడిగినాను మున్సిపాలిటీ మాత్రం నాకు తప్పనిసరి కావాలని సరే నువ్వు పని చేసుకో అని చెప్పడం జరిగింది అదేవిధంగా మేము పని చేసుకుంటా ఉన్నాం రాబోయే రోజుల్లో అన్నీ మంచి జరుగుతాయని అనుకుంటున్నా పార్టీలకు అతీతంగా చాలామంది కేకులు తీసుకొని వచ్చారు పార్టీలకు అతీతంగా వచ్చారు కొంత ఆశ్చర్యం ఎందుకంటే రాజకీయాల్లో గట్టిగా కొట్లాడతారు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు బొల్లారంలో అందరూ ఒక్కటవుతారు బాలరెడ్డి దగ్గరికి వస్తారు అనేది ఒక నానుడిగా తెలుస్తుంది ఏం చెప్తారు ఇప్పుడు నాకు బొల్లారంలో పార్టీలకు అతీతంగానే ఉంటా నేను నాకేంటంటే మా కుటుంబంలో వైరాలు ఉండి ఒక రెండు కుటుంబాలు తప్ప మిగతాళ్ళందరూ నన్ను ఆదరిస్తారు మాకెందుకంటే ఈ రాజకీయంగానే మా కుటుంబం దూరమైనవి ఆ దూరాన్ని అట్లనే కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా ఈ ప్రతిసారి కూడా నన్ను ఎవరు పోయినా కార్యకర్తలు పోయినా వాళ్ళ దగ్గర ఏదైనా అవసరమైన పనులు పోయినా నన్ను తిడతా ఉంటారు మళ్ళీ వాళ్ళు వచ్చి ఒకసారి చెప్తా ఉంటారు అవి నాకు ఆశీర్వాదాలు అలాగే శాపాలే చుట్టుకుంటాయని చెప్పడం జరుగుతూ ఉంటుంది సరే ఇక తప్పక అడుగుతున్నాను రాజకీయంగా ఎంత వైరం ఉన్నా రాబోయే రోజుల్లో ఏమన్నా వ్యక్తిగతంగా మీరు కానివ్వండి చంద్రారెడ్డి గారు కానివ్వండి అనిల్ రెడ్డి గారు కలిసి ఒక స్టేజ్ మీద ఎప్పుడన్నా చూసే అవకాశం ఈ బొల్లారం ప్రజలకు ఉంటుందా నేనైతే కష్టమే అనుకుంటున్నాను
కష్టమే అనుకుంటున్నా ఎవరన్నా ప్రోగ్రామ్స్ పిలిస్తే అనుకోని పరిస్థితులలో కలవడం జరుగుతుంది కాబ మేమేదో మాట్లాడుకొని కూర్చునే పరిస్థితి మాత్రం లేదు మున్సిపాలిటీకి సంబంధించి రోజారాణి గారు మేడం గారు చైర్మన్ గా ఉన్నారు అంటే మీకు సంబంధించిన కౌన్సిలర్లకు ఎక్కువ పనులు అవుతూ ఉన్నాయి మిగిలిన కౌన్సిలర్లను పట్టించుకోవట్లేదు ఫండ్ వాళ్ళ వరకు రానివ్వట్లేదు అని చెప్పి కొంతమంది మీ మీద చేస్తున్న ఆరోపణ ఏం చెప్పదలుచుకున్నారు మీకు కావాలంటే ఒకసారి నేను కూడా వార్డ్ వైస్ గా తీసి ఇచ్చేస్తాను మీకు 22 వార్డులలో కూడా ప్రతిపక్ష కాదు పాలకపక్షం కాదు అన్ని వార్డులకు పెడతా ఉన్నాం ఒక్కొక్క వార్డులో ఏం చేస్తా ఉన్నారంటే ఒకటి రెండు వార్డులనే అది మా పార్టీకి సంబంధించిన వాళ్ళు గ్రూపులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒకటి రెండు సందర్భాలు ఏంటంటే చైర్మన్ గారిని అవమానిస్తూ ఉన్నారు ఎందుకంటే నిధులు ఈమె పెడుతుంది ఇంకో పక్క కౌన్సిలర్ని తీసుకుపోయి అక్కడ కొబ్బరికాయలు కొట్టిస్తారు కొట్టాలవలసింది ఎవరు చైర్మన్ గారు కొట్టాలి అక్కడ లోకల్ కౌన్సిలర్ కొట్టాలి ఇంకో కౌన్సిలర్ పోయి ఇంకో కౌన్సిలర్ తన పెద్దరికం చేసేది ఉండదు కదా మరి ఆ విధంగా చేస్తారు కాబట్టి ఆమె కొంచెం ఇబ్బంది పడితే ఒకటి రెండు వాటి అంతే ఉండొచ్చు అందులో కూడా నిధులు పెట్టినాం అందులో కూడా అత్యధికంగా పెట్టినాం అవి కూడా నేను లిస్ట్ కావాలంటే ప్రెస్ ముఖంగా ఒక రోజు ఇస్తాను అంటే ఈ రోజు మీ కౌన్సిలర్లు చాలా కష్టపడ్డారు పాపం కేవలం రెండు రోజులే అనుకుంటా నాకు ఫోన్ చేసి కూడా రెండు రోజులే అవుతుంది సడన్గా ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నామని చెప్పి పెద్ద ఎత్తున భారీ సెటప్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ధూమ్ధామ్ కూడా ఏర్పాటు చేశారు ఒక సందడి వాతావరణం కనిపించింది చివరిగా బొల్లారం ప్రజలను ఉద్దేశించి మీకోసం పాటుపడుతున్న మీ కార్యకర్తలను ఉద్దేశించి బాలరెడ్డి ఏం చెప్తారు ఇప్పుడు మాది అనేది పెద్ద కుటుంబం నాకు బొల్లారంలో ఒక పెద్ద కుటుంబం 22 వార్డులలో నాకు కార్యకర్తలు ఉన్నారు 22 వార్డులలో కూడా నా తరపున నిలబడి గెలవాలనే పరిస్థితి చాలామందికి ఉన్నది అందుకని ఈసారి 22 వార్డులు కూడా పోటీ చేయడం జరుగుతుంది అది ఏ విధంగా పోటీ చేస్తామనేది ఆ రోజు ఆలోచన అనేది ఆ రోజే నిర్ణయాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పటి నుంచి బయట చెప్పవలసిన అవసరం కూడా లేదు నా ప్రణాళికలు నాకుంటాయి మా కార్యకర్తలే మా కౌన్సిలర్ 22 పోటీ చేస్తాం 22 కూడా గెలిపిస్తాం 22 గెలిపించడం జరుగుతుంది నెక్స్ట్ మున్సిపల్ చైర్మన్ కూడా మా అందరిలోనే ఉంటుంది ఈ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడం జరుగుతుంది చాలామంది మాట్లాడుతూ ఉంటారు చాలామంది మాట్లాడుతూ ఉంటాడు అభివృద్ధి జరగలేదని నేను ఎక్కడ జరిగిన అభివృద్ధి సర్పంచ్ ఉన్నప్పుడు ప్రతి రోడ్డు మీరు ఎక్కడ పోయినా ఎక్కడ లేని రోడ్లు ఉండడం జరిగింది మరి ఈరోజు మిషన్ భగీరథ రావడం మిషన్ భగీరథ వస్తే వచ్చింది రోడ్లు వేయమంటారు రోడ్లు వేస్తామంటే ఇప్పుడు మనది ఇల్లు కూలిపోతుంది అంటే కట్టుకోగలుగుతామా పిల్లర్ పొండిషన్ దిగిపోతుంది అందులో బురద ఉంది దిగిపోతుంది అంటే కట్టుకోలేం కదా నష్టపోలేం కదా మేము కూడా అదే చెప్తా ఉన్నాం కొందరు కౌన్సిలర్లకు అమ్మా మీరు మిషన్ భగీరథ అయిపోయినా ఏంటంటే డబ్బులు ఉన్నాయి అన్ని రోడ్లు కూడా పెడతాం చేపిస్తాం కూడా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా చేయడం కూడా జరుగుతుంది ఎందుకంటే మన సొమ్మ ప్రజల సొమ్మే మనం ఖర్చు పెట్టాలి ఒక ప్రజాపతిని ఎన్నికైనా మనం ఖర్చు పెట్టాలి మరి ఆ ప్రజల సొమ్మును మనం ఖర్చు పెడతప్పుడు మరి ఎన్ని విధాలు ఆలోచించాలి మరి దాన్ని న్యాయంగా ఆలోచించి పెడితేనే కదా దానికి లాభం జరిగేది వాళ్ళకు కూడా లబ్ధి చేయకూడదు ఆ విధంగానే ఆలోచిస్తున్నా అందరు కౌన్సిలర్ కూడా అర్థం చేసుకుంటా ఉంటాం కొన్ని పార్టీలలో ఉంటాం మాకు మిత్రులైనా కొన్ని సందర్భాలలో పార్టీపరంగా మాట్లాడాల్సిన భాష మాట్లాడతారు నేను దాన్ని ఎప్పుడు అలాని తప్పుబట్ట వాళ్ళని కూడా సాగతిస్తాను ఎందుకంటే అది మాట్లాడాల్సిందే నేనున్న ఆ ప్లేస్లో మాట్లాడతాను ఈరోజు బొల్లారం ప్రజలందరికీ కూడా భారీ ఎత్తున ఇక్కడ విచ్చేసి నాకు శుభాకాంక్షలు ఆశీర్వదించి మరి నేను ఏదైతే పైకి ఎదగాలని కోరికతో మీరు మాకందరి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇదే విధంగా అభిమానం ప్రేమ ఎప్పుడు కూడా ఉండాలని నన్ను మీ కడుపులో బిడ్డగా చూసుకోవాలని మరి నేను కూడా మీ కుటుంబ సభ్యుల నా కుటుంబ సభ్యులాగానే మిమ్మల్ని భావించి మరి మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకుంటా అని కూడా తెలియజేస్తా ఉన్నాను సో అయితే ఓవరాల్గా బొల్లారానికి సంబంధించి బాలరెడ్డి జన్మదిన వేడుకలు అయితే అట్టహాసంగా ముగిశాయనుకోవచ్చు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని రాత్రి 12 గంటలకు మొదలైన జన్మదిన వేడుకలు ఈ రోజంతా సాగాయి ఈరోజు పెద్ద ఎత్తున ఆయన కొత్త నివాసం ఏదైతే ఉందో ఆ నివాసం దగ్గర ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు స్థానిక కౌన్సిలర్లంతా కలిసి ఆ కార్యక్రమం కూడా దిగ్విజయంగా ముగిసింది బాలరెడ్డి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు బొల్లారం ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు బొల్లారం ప్రజల ఆశీస్సులు దేవుడి అండ ఉంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింత ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు తాను కూడా ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నాడు అందరి సపోర్ట్ కావాలి అని చెప్పి బాలరెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు తన జన్మదిన వేడుకలకి పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చిన బొల్లారం ప్రజలతో పాటు ఉమ్మడి జిన్నారం వ్యాప్తంగా ఎవరైతే తరలివచ్చారో నాయకులు కార్యకర్తలు వాళ్ళందరికీ బాలరెడ్డి కృతజ్ఞతలు చెప్పే ప్రయత్నం చేశారు మరొక విషయాన్ని మనం గమనించాలి ఏవైతే ఇక్కడ స్థానికంగా బాలరెడ్డి గారి మీద కొన్ని ఆరోపణలు కొంతమంది కౌన్సిలర్లు కానివ్వండి కొంతమంది ఇతర పార్టీల నేతలు ఏవైతే చేస్తూ ఉన్నారో ఆరోపణలు అభివృద్ధిని అడ్డుకుంటూ ఉన్నారు మా వార్డులో డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి దానికి కూడా ఒక సమాధానం ఇచ్చే ప్రయత్నం అయితే బాలరెడ్డి చేశారు ఖచ్చితంగా బొల్లారం సమగ్రాభివృద్ధే బాలరెడ్డి లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము రోజారాణి గారు చైర్మన్ కూడా అదేవిధంగా పనిచేస్తున్నారని చెప్పి ఆ ఆరోపణలకు దీటైన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులతో రాబోయే రోజుల్లో మరిన్ని బర్త్డేలు చేసుకుంటాను ఇంకా ఉన్నత పదవుల్లో ఉండి ఈ జన్మదిన వేడుకలు కూడా మీరు చూసే పరిస్థితి ఉంటుంది అని చెప్పి బాలరెడ్డి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపికృష్ణ న్యూస్ 16 బొల్లారం మున్సిపాలిటీ నుంచి